పహార్ కుస్తా పహార్ కుస్తా పహార్. మీరు మిస్టర్ అడ్డు పుల్లారావు? ఈయన మీ పనివాడు, కెటప్ చెప్తుంది కదా. చూసారా, మీరు నా పనివాడు అనుకుంటున్నారు? నిజమా? చచ్చా, అబద్ధం. మిస్టర్ పూపహార్ గారు ఆయన కాదు, నేనే వారి పనివాణ్ణి. ఆయన రొయ్యల నాయుడు గారు, పెద్ద కోటీశ్వరుడు. అలాగా, ఏంటిలా వచ్చారు చెప్పు. మీ కండల కసకస కసకస కోసేసి రొయ్యలకి పీతలకి డిన్నర్ చేద్దామని. ఓర్నేను నేనేమంత పూపహార చేశాను? శుభ్రమైన కుర్రాళ్ళకి తప్పుడు జాతకాలు చెప్పి జనాన్ని రాంగ్ రూట్ అట్టించడం తప్పు కాదా? నేనేమని పట్టించాను? అటుకులు సిట్టిబాబు గారిని, ఆడికి రాజయోగం ఉందని మంత్రి యోగం ఉందని సొల్లు కబులు చెప్పావు. అది నమ్మి ఆడు పని పాట మానేసి ఊరకొక్కరా ఊరు మీద తిరుగుతున్నాడు. తిరుగుతాడు మరి, గ్రహచారం బుధుడు శుక్రుడు పూంపుహార అవగానే కుర్రాడు గుర్రెక్కుతాడు. చక్రం స్పష్టంగా చెప్తోంది. నిజమా? అది కచ్చండి బాబు, తెగుతుంది. అవును తెగుతుంది. తరిమిల మీరు మరణిస్తారు, మీ మృతదేహాన్ని శ్మశాన వాటికి తరలించి నిప్పంటిస్తారు. ఇదేం పూంపుహారండి బాబు, నన్ను చంపడం దేనికి? వద్దా, అయితే మా అయ్యగారు చెప్పినట్టు చెయ్యి. ఏం చేయాలి? మా అమ్మాయి జాతకం నేను చెప్పినట్టు రాయాలి. మీ అమ్మాయి జాతకం శాస్త్రం చెప్పినట్టు రాయాలి, కానీ మీరు చెప్పినట్టు రాయడం ఏమిటి? అదంతే, లేకపోతే చెప్పు, ఈ బుజ్జిమోడిని రక్తం రుచి చూడాలి, చాలా ముచ్చటపడిపోతాడు. అది అవును రే, నువ్వు వార్పరాలు రాస్తుంటావు ఏ బుక్ లోను. ఈ మంగళసూత్రాలు ఏంటయ్యా? రొయ్యల నాయుడు గారు అమ్మాయి గారు సోమవారం ప్రకటించారు కదండి, ఓకే అంటే తాళి కట్టేద్దామని. అంటే ఇప్పుడు మీరందరూ కలిసి ఎక్కడికి? అమ్మాయిని చూడటానికి. ఆహా, అమ్మాయిని చూడటానికా? మరి అందరూ సర్కస్ చూడటానికి అనుకున్నావా? ఏంట్రా, నువ్వు కూడా పెళ్లి చేసుకుందావనే? కాదండి, మా నాన్న మా అమ్మతో దెబ్బలాడుతున్నాడండి, కాసేపట్లో తెగదింపులు చేసుకుని వచ్చేస్తాను అన్నాడండి. అందాక నన్ను క్యూలో నిలబడమన్నారండి. అరే నువ్వెక్కడికి రా, స్వయంవరానికేనా? కొట్టారంటే గుత్తి గులాబ్ జామ్ అయిపోద్ది. తయారుగా వచ్చిందేసరికి ప్రతి వాడు ఊపుకుంటూ వచ్చేస్తాడు. హలో మాస్టర్, హలో హలో, ఎక్కడికి ఎక్కడికి? స్వయంవరానికి. స్వయంవరానికి అయితే క్యూలో నిలబడు. నేను క్యూలో నిలబడాలి, మంత్రి గారి రికమెండేషన్ ఎడతా వచ్చాను. మంత్రి గారి రికమెండేషన్ అయితే ఏమైనా సారా కాంట్రాక్ట్ అనుకున్నావా, పెళ్లి అనుకున్నావా? ఈ సిగ్గన్ని ముందుకు తంపలేడు, ఆఖరి ఉంటే ఛాన్స్ ఎవడో గుర్తిస్తాడు. ఎలా ఇదిగా లోపల ఐఏఎస్ లెవెల్లో క్వశ్చన్లు అడుగుతున్నారు, మీరంతా రెడీయా? లోపల క్వశ్చన్లు నీకెలా తెలుసు బాబు? క్వశ్చన్ పేపర్ లీక్ అయింది. చెబుతా, అందరికీ చెబుతా, మూగవాడు అన్నం కావాలని ఎలా అడుగుతాడు? అబ్బా నీకు కూడా తెలిసిపోయింది. గుడ్డివాడు కర్ర సహాయం లేకుండా ఎలా నడుస్తాడు? వెరీ సింపుల్, ఇలాగా ఇలాగా ఇలాగా. శ్రీ 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 అటుకుల చిట్టిబాబు మహారాజులు గారు స్వయంవరానికి వెంచేశారు. హో, ఎవరక్కడ? మా ఉచితాసనం ఎక్కడ? మర్యాదగా చేతులు కట్టుకు నిలబడు. ఎవరనుకుంటున్నారు మమ్మల్ని? ఏదో మీ అమ్మాయి మమ్మల్ని ప్రేమిస్తున్నానో అని కాళ్ళా వేళ్లా గోళ్లా పడిందని, గెడ్డం మెడ బొడ్డు తొడా పట్టుకుని బ్రతిమాలతోందని స్వయంవరానికి వచ్చాం. నువ్వు నూతులో మట్టి తీసేవాడు తెలియక అమ్మాయి తొందరపడి ఉంటది. నా ఫేస్ అలా ఉందా? నీ ఫేసే కాదు, అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి నీకున్న కెపాసిటీ ఏంటో చెప్పు. నా కెపాసిటీ ఏంటో? ఆఫ్టర్ వన్ ఇయర్. హాయ్, వచ్చేసా? వచ్చుకో. నేను ఇక్కడ కూర్చోవచ్చా? కూర్చుకో. కొంచెం దగ్గర జరగచ్చా? జరుపుకో. మీద చేసుకోవచ్చా? వేసుకో. ఇక్కడ ముద్దెట్టుకోవచ్చా? పెట్టుకో. ఎవరా కొట్టింది? యాదవేశాలు అయితే షేపులు మారిపోతా. ఎందుకు వేస్తావు ఇంత మర్యాదగా చెప్పాక? మా అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకుంటానంటున్నావు, ఓ లక్ష ఇచ్చుకోగలవా? లక్ష నేనా? ఆడపిల్ల తండ్రిగా నాకు కట్నం ఇవ్వాల్సింది పోయి నన్నే ఎదురు కట్నం అడుగుతావా? అది మామూలు ఆడపిల్లల విషయమా? అనకూడదు కానీ మా అమ్మాయి రాణి ఎలిజబెత్ దాన్ని పెళ్లి చేసుకునేవాడు ఎంత ఉల్ఫాయదైనా రాజా ఎలిజబెత్ అయిపోయే అవకాశం ఉంది. ఆ లచ్చ కూడా ఇచ్చుకోవడానికి గతికనుడు అయితే చెప్పు, వెనక మీద జనం క్యూలో ఉన్నారు, యాగవేసి పోతారు. అక్కర్లేదు, వెదవ లక్షగా కొడతా, ముహూర్తం పెట్టించు.
క్యాష్ కొట్టేకే లగ్గాలెట్టిది. తెగ నేలక్క, క్యాష్ కొట్టే తాళి కడతాం సరేనా? సరే అలాగే. ఆ ముక్క చెప్పాల్సింది నేను. అయితే చెప్పే డాడీ, చెప్పే డాడీ. మా అమ్మాయి ఊహు ముచ్చట పడిపోతుంది గనక ఓకే అనేస్తున్నా. క్యాష్ మాత్రం పెళ్లి పందిరిలో జమ కట్టాలి. కట్టేస్తాం. అయితే పెళ్లి కాదు. అమ్మా కుంతి, అమ్మా కుంతి, పెళ్లి ఖాయం చేసుకొచ్చేసాం. ఓ నాయనే నా బాబే, ఎంత శుభవార్త చెప్పావరా. ఎందామంటే అమ్మాయి, ఓడి నాయనాయ్, ఓడి బాబాయ్, ఓలమ్మాయ్, ఓలన్నాయ్, నా కూడా సిగ్గేస్తుంది బాబాయ్. గో క్యావలే వీపు. అమ్మా శుభలేఖలేండి, ఓ లక్ష కొట్టిద్దామా? నువ్వు మరేంరా లక్ష ఎందుకు? 500 అయితే మన వాళ్ళందరికీ తిప్పి తిప్పి కొట్టచ్చు. రాసావులే రామకోటి, 500 అంటే తలకి 100 వేసుకున్నా 50,000 అవుతుంది. మరి మిగతా 50,000? 50,000 ఏంటి, మిగతా 50,000 ఏంటి? 100,000 రూపాయలు కట్నం అడగాడా ముష్టి వేధం. అన్నయ్య మంచి చెడ్డ లేకుండా ఏమిటా మాటలు? ఏ నీకంత చులకరైపోయారా వాళ్ళు? తిడితే నన్ను తిట్టు, నా వాళ్ళని ఒక మాటన్నా నేను సహించను భరించను. ఊదావులే బుడక, గజ్జికి లేని దురద జాలింబులోషంకి ఎందుకని? వాళ్ళని నేను తిగితే నువ్వు ఫీల్ అయిపోతున్నావేంటి? దానికి కాకపోతే ఇంకెవరికరా, ఇంతకీ పెళ్లి కొడుకు ఎవరు? పెళ్లి కొడుకు ఎవరా? రాజకీయం అంతా విని రాజీవ్ గాంధీ ఎవరని అడిగినట్ట నీలాంటిదే. ఇంకెవరు? మనమే. నా పెళ్లికి నేను పెళ్లి కొడుకు నవ్వడం చీచియా? నీ పెళ్ళా? ఏడ్చిన పెళ్ళి. ఇంట్లో మామిడికాయలు కొరకాల్సిన ఆడపిల్లను పెట్టుకుని నీకు ఆవిడ కావాల్సి వచ్చిందా? చూసేవాళ్ళు మొక్క మీద ఉన్నారు, జేబులో జబురుమాల పెట్టుకుంటాగా తీసి తుడుచుకుంటా. అంతేగాని నా పెళ్లి మాత్రం చెయ్యవు. నీ పెళ్లి చేయడానికేగా నేను ఈ పెళ్లి చేసుకునేది.